వెల్కమ్ టు మెగనాస్ కిచెన్ నేను మీ క్లారా జ్యోతుల ఈ రోజు నేను పన్నీర్తో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారండి చాలా ఈజీ పద్ధతి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ తినడం వల్ల మనం లావవుతామనే ఒక అపోహ ఉంటుందండి యాక్చువల్గా ఈ పన్నీర్ తినడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాక్ట్ అంతా కరిగిపోతుంది అలాగే వెన్ను నొప్పి కీళ్ళనొప్పులు తగ్గిస్తాయండి ఎముకలు దంతాలు చాలా పటిష్టంగా ఉంటాయి ఎర్ర రక్త కణాలను కాపాడుతుంది గుండు జబ్బులు రాకుండా కూడా కాపాడుతుందండి ఇన్ని ప్రయోజనాలున్నా పన్నీర్తో మనం కంపల్సరీగా వంటకం చేసుకుని తిరాలి సో ఈ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో అంటే నేను ఒకసారి చూపిస్తానండి ఆ ప్రాసెస్ చూద్దాం మనం ముందుగా నేను ఒక కప్పులో రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి ఒక స్పూన్ అలాగే సాల్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను పెరుగండి రెండు స్పూన్ల కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ తీసుకున్నానండి ఇది గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నాను నేను పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఇవంతా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి ఈ మసాలాలంతా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట అది ఎలా ఏంటో మనం చూద్దాం ఒకసారి పన్నీర్ నేను ఒక క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకుని నేను బౌల్లో వేసేసుకుంటాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే పెరుగు వేసుకున్నానండి ఈ పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత ముక్కల్లో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను గరం మసాలా అలాగే సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇదంతా నేను మిక్స్ చేసి పెడతానండి ఒక హాఫ్ అన్ అవర్ చాలు ఫ్రిడ్జ్లో ఏం పెట్ట అవసరం లేదు మనం బయట పెట్టేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి మిక్స్ చేసేసాను అలాగే నేను ఇప్పుడు బియ్యం బాస్మతి బియ్యం రెడీ చేసి పెట్టుకుంటానండి నానబెట్టుకోవాలి కడిగేసి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్ అండి ఇది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పులో బాస్మతి రైస్ తీసుకున్నాను కడిగేసేసి నేను నానబెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మనం ఈ కర్రీ చేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం నేను పచ్చి బట్టను ఒక కప్పు తీసుకున్నానండి అలాగే ఇంకొక కప్పులు హోల్ బిర్యానీ మసాలాలు తీసుకున్నాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా యాలకులు అవన్నీ ఉన్నాయి అలాగే ఒక కప్పు ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నానండి ఒక పచ్చిమిరపకాయ చీల్ చేసి పెట్టానండి అలాగే హాఫ్ నిమ్మ చెక్క కూడా ఉంది పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచమే తీసుకున్నాను స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది ఆల్రెడీ నేను పన్నీర్లో కలిపేశాను కదా అలాగే ఇది టమాటో ఒక టమోటా అని పేస్ట్ చేసి పెట్టానండి నేను పన్నీర్లో టమాటా పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని వండుకోవటం చూద్దామండి ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని ఒక దీక్షా పెట్టుకున్నానండి రైస్ ఉడికించుకోవాలి కదా ఫస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ పోసుకున్నాను ఈ వాటర్ కొంచెం కాగిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసాను ఆకు దాల్చిన చెక్క లవంగా యాలకులు ఇవి ఉడుకుతూ ఉన్నాయండి అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసాను బియ్యం అతుక్కోకుండా ఇప్పుడు నేను రైస్ నానబెట్టుకున్న రైస్ కూడా వేసేస్తానండి ఇందులో అలాగే సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసానండి టేస్ట్కి పుదీనాకులు కూడా కొన్ని వేసుకున్నాను నేను ఈ డెక్షన్ పక్క స్టవ్ షిఫ్ట్ చేసేసుకున్నానండి ఇప్పుడు నేను పన్నీర్ ప్రాసెస్ అంతా చేసు గ్రేవీ రెడీ చేసుకోవాలి కదా మనం సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఒక స్పూన్ గీ వేసుకుంటున్నానండి ఇక్కడ బిర్యానీ కాబట్టి కొంచెం గీ ఉంటే టేస్ట్గా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసాను జీలకర్ర వేసాను ఒక స్పూను ఈ జీలకర్ర అంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా తిప్పి తిప్పుకున్నాను అలాగే నేను తరిగి పెట్టినటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను సో ఈ ఆనియన్స్ జీలకర్ర ఇవన్నీ కలిపి ఆయిల్లో నేను పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాను పచ్చిమిరపకాయలు కూడా వేసా వేసానండి చిల్చిపెట్టినవి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఈ ఆనియన్స్లో వేయించేసేసుకుని తర్వాత నేను పచ్చి బఠానీలో ఒక కప్పు తీసుకున్నాను కదండి అవి వేసేసాను అవి కూడా కొంచెం మగ్గే వరకు తిప్పుకుంటాను బాగా పచ్చి బఠానీలు ఆనియన్స్ ఇవి బాగా ఉడకాలండి కొంచెం ఆయిల్లోనే ఉడికే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది గ్యాస్ అలాగే నేను టమాటా పేస్ట్ పెట్టుకున్నాను కదండి ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసాను వేసి కలుపుకున్నానంత ఇవన్నీ ఈ టమాటా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు నేను తిప్పుకున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను ఈ గ్రేవీ కూడా కావాలి కదా సాల్ట్ను కారం అలాగే రెండు వేసి నేను తిప్పేసేసుకున్నానండి సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టినాను కదండి పన్నీర్ ముక్కలు అవి వేసేసుకున్నాను మసాలాతో కలిపి పెట్టుకున్నవి ఈ టమాటో పేస్ట్లో బాగా ఈ పన్నీర్ ఉడికే వాడికి కొంచెం నేను ఉంచానండి క్లోజ్ చేసి పెట్టేసి సో ఇప్పుడు ఉడుకుతున్నాయి కదండి గ్రేవీలో బాగా ఈ టమాటో పేస్టు ఆ పన్నీర్కి అంతా బాగా పట్టేసుకుంటుంది దీని తర్వాత మనం పుదీనాను కొత్తిమీర నేను వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే దీని మీద నేను ఆల్రెడీ రైస్ పక్కన ఉన్న రైస్ వాచ్ పెట్టుకున్నాను అది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సో పైన ఒక లేయర్గా పెట్టుకుంటానండి ఇది కర్రీ మీద నేను ఒక లేయర్ లాగా నీట్గా పెట్టేసేసుకుంటాను రైస్ పెట్టేసుకున్న తర్వాత అలాగే ఇంకా కొంచెం ఉన్న పుదీనా ఆకులను కొత్తిమీర వేసుకున్నాను అలాగే హాఫ్ చెక్క తీసుకున్నాను కదా నిమ్మ చెక్క అది కూడా పిండేసేసానండి కొంచెం ఒక స్పూను గీ కూడా వేసాను ఇంకా టేస్ట్గా ఉంటుందని బిర్యానీకి ఇప్పుడు నేను క్లోజ్ చేసి పెట్టేసేసుకుని ఒక టెన్ మినిట్స్ నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటానండి అన్ని దానంగా ఉడుకుతుంది సో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పన్నీర్ బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక మనం సర్వ్ చేసేసుకోవచ్చు డిష్ చేసేసుకోవచ్చు ఇది చాలా బాగా వచ్చిందండి టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లును యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా మీరు జాగ్రత్తగా చూసుకుని ఏమేమి కావాలో ఏంటో ముందే రెడీ చేసి పెట్టుకుని చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కువ టైం పట్టదు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మొత్తం అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే బయట నుంచి ఆర్డర్ చేసుకోకుండా పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసుకుంటారు కానీ సౌత్ ఇండియన్స్ కూడా చేసుకు చేసుకుంటున్నారు ఈ మధ్య మీరు కూడా చేసుకుంటున్నారని నేను ఆశపడుతున్నానండి మరిన్ని వంటకాలతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ